విశాఖ గోపాలపట్నం స్వచ్ఛ భారత్ 2022లో విశాఖపట్నం మొదటి స్థానం సాధించేందుకు స్వచ్ఛ సంకల్పంతో విశేష కృషి చేస్తున్న జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశా సంకల్పానికి మద్దతుగా ఈరోజు జోన్ 8 92 వార్డ్ ఇంద్రానగర్లో 477 479 సచివాలయ పరిధిలోని నివాసితులకు విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు బిహారా భాస్కర్రావు జోనల్ కమిషనర్ చక్రవర్తి చేతుల మీదుగా 3 రకాలైన చెత్తబుట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిహారా మాట్లాడుతూ చెత్త పొడి చెత్త హానిక వ్యర్థాలను వారికి అందించిన బుట్టల్లో వేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని, ప్లాస్టిక్ నిషేధించాలని, గుడ్డ సంచుల్ని వాడాలని, మన చెత్త మన బాధ్యత అని గుర్తించి మన పరిసరాలను మన వాట్ మన నగరాన్ని ఉత్తమమైన నగరంగా తీర్చిదిద్దడానికి అందరి సహకారాన్ని అందించాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఓహెచ్ ప్రసాద్, ఎస్ఎస్ వెన్నెల అప్పారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ త్రినాథరావు, సచివాలయ సెక్రటరీ చైతన్య శ్రీనివాసరావు, మలేరియా ఇన్స్పెక్టర్ ప్రసాద్, వార్డు అధ్యక్షులు గొర్రెల అప్పలస్వామి నాయుడు, గునిశెట్టి శ్రీనివాసరావు, గేదెల మురళీకృష్ణ, కంపర సత్యబాబు, సచివాలయ అడ్మిషన్ ఆర్పీలు, వాలంటీర్లు, పారిశుద్ధ్య కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు. We support. We support. All children's. ఏ స్కూల్ ఇది? వెనకాల స్కూల్కి ఆ హెచ్ఎం గారికి ఆ టీచర్స్ అందరం తెలియజేస్తున్నారు ఆన్ బిహాఫ్ ఆఫ్ కార్పొరేటర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ప్రొసీడ్ అయిపోయినమ్మా, స్కూల్కి వెళ్ళిపోండి. రోడ్ అంతా ట్రాఫిక్ ఉంది. దేశంలో మా ప్రథమ ర్యాంకులు నిలపాలంటే మీ వంతు మీరు ఈ యొక్క తడిచెత్త పొడిచెత్త ప్రమాదకర చెత్త ఇవ్వాలి. అంతేకాకుండా సిటిజన్ ఫీడ్బ్యాక్ కూడా ఉంది. ఈ స్వచ్ఛ సర్వేక్షణ్లో సిటిజన్స్ చేయవలసింది, పౌరులుగా మీరు చేయవలసింది ఏంటంటే ఆ స్వచ్ఛ సర్వేక్షణ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ సిటిజన్ ఫీడ్బ్యాక్ లింక్ను చేసుకుని అది 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి అయితే 12 క్వశ్చన్లు వస్తాయి, అలాగే 50 సంవత్సరాల లోపు వాళ్ళకైతే 5 క్వశ్చన్లు వస్తాయి. ఆ రకంగా అవన్నీ ఫిల్ చేసినట్లయితే మనకి రాబోయే స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులో మన విశాఖ నగరాన్ని ప్రథమ స్థానంలో నిలపడానికి ప్రథమంగా కార్పొరేటర్ గారు అయినటువంటి బిహారా భాస్కర్రావు గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడుస్తుందని కోరుకుంటున్నాం. మనందరితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం మన ప్రాంతాల్లో ప్రతిరోజు చెత్త అనేది ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్న చెత్తని ఏ విధంగా బయట పారపోస్తూ మన ఆరోగ్యాన్ని ఏ విధంగా మెరుగుపరుచుకుంటే మన జీవన శైలి మెరుగుపడుతుంది అనే విషయాన్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ విధంగా మనం నివసిస్తున్న ప్రాంతాల్లో మనం నీట్గా క్లీన్గా మెయింటైన్ చేసుకుంటే మన ఎవరికి వాళ్ళు ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకొని ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు నీట్నెస్ మెయింటైన్ చేస్తే ఈ నీట్నెస్ కోసం దేశవ్యాప్తంగా పోటీలు ఉన్నాయి. ఆ దేశవ్యాప్తంగా ఉన్న పోటీల్లో విశాఖ నగరంలో చాలా పరిశుభ్రమైన నగరం, చాలా నీట్గా మెయింటైన్ చేసే నగరం అని చెప్పేసి దేశవ్యాప్త నగరాల్లో మన నగరానికి కనుక ప్రథమ స్థానం వస్తే ఈ విశాఖ నగరానికి పెద్ద ఎత్తున ఫండ్స్ వచ్చే కార్యక్రమం ఉంటుంది, పెద్ద ఎత్తున నిధులు వస్తాయి. ఆ నిధులు రావడం వల్ల ఏంటి, మన ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. మన ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేసుకోవడంతో పాటు మనం ఎక్కడైతే నీట్గా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నామో ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న వ్యక్తులకి అనారోగ్యాలు అనేవి దరిచేరవు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల్లో ఎంత నీట్గా ఎంత క్లీన్గా ఆ ప్రాంతాల్లో నివసిస్తే ఇలాంటి కరోనాలు ఏవి మన దరిచేరవు. ఎలా ఉన్నా పర్వాలేదు, ఎలా నడిచినా పర్వాలేదు, ఇంతకు ముందున్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి సమాజ శైలి మారింది. ఇంతకుముందు బాత్రూములు ఉండేవి కావు బయటికి వెళ్ళే పరిస్థితి, ఆ పరిస్థితి నుంచి ప్రతి ఇంట్లో కూడా బాత్రూములు, ప్రతి ప్రాంతం కూడా క్లీన్గా ఉండడానికి కావలసిన అవకాశాలు, ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని ఖచ్చితంగా మన ప్రాంతం పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళాలి అని అంటే మనం ఈ ప్రాంతంలో నివసిస్తున్న వ్యక్తులుగా మనం చాలా బాధ్యతగా వెళ్ళాలి. ఇక్కడికున్న ఇక్కడికి వచ్చిన వ్యక్తులతో పాటు ఇక్కడ ఆర్పీలు ఉన్నారు, వాలంటీర్లు ఉన్నారు, మహిళా నాయకులు ఉన్నారు, సాధారణ గృహిణులు ఉన్నారు.
వీళ్ళందరూ కూడా మీరు ఏదైతే విన్నారో విన్నదాన్ని ఆచరణ చేస్తూ రాని వాళ్ళకి ఇదిగో ఈ విధంగా మనం మన ప్రాంతం క్లీన్ గా ఉంటే మంచి ఆరోగ్యం ఉంటుంది మంచి ఆరోగ్యంతో పాటు మన విశాఖ నగరం అభివృద్ధి ప్రదడానికి మంచి నిధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా మంచి స్థాయిలో పూర్తి స్థాయిలో పెద్ద పెద్ద రోడ్లు వస్తాయి పెద్ద కార్లు వస్తాయి మంచి బ్రహ్మాండంగా విశాఖ నగరం దేశవ్యాప్తంగా ఒక గౌరవాన్ని గుర్తింపు వస్తుంది అలా రావాలి అని అంటే మనం ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటుంటేనే మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది అనే విషయాన్ని మన మన ప్రాంతాల్లో నివసిస్తున్న వ్యక్తులకు తెలియజేస్తూ మన ప్రాంతం బాగుండాలని ఈ ఏరియాలో నివసిస్తున్న ప్రతి